ఆధునిక ఆరోగ్య సంరక్షణ విధానం గురించి మనం చూస్తే అవేమీ పనిచేస్తున్నట్టుగా లేదు ఎందుకంటే అది శరీరాన్ని కేవలం ఒక శరీరంగానే చూస్తుంది ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే కేవలం శారీరక వ్యవస్థ మాత్రమే కాదు మన మనసు భావోద్వేగాలు ఇంకా జీవం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి అని దీనికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం ఆరోగ్య సంరక్షణ విధానాల పట్ల మన దృక్పథాన్ని మార్చేస్తుంది ప్రస్తుతం అమెరికాలో ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చులు డెబ్బై ఐదు శాతం నివారించదగిన దీర్ఘకాలిక వ్యాధులపైనే వీటిలో చాలా మటుకు ఒత్తిడి కారణంగా వస్తున్నవే ఒత్తిడి అలసట నాగరికత తెచ్చే రోగాలని అంటారు కదా మీకు తెలుసు కదా నేను మీకు ఇది చెప్పాలి నేను మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళినా సరే ప్రతి చోట జనం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు నాకు ఇది అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు మనం జీవితంలో విలువైన వాటిని కాపాడుకోవాలనుకుంటాం మన కుటుంబం మన ఆస్తి వ్యాపారం ఎవరైనా ఒత్తిడిని మేనేజ్ చేయాలని ఎందుకు అనుకుంటారు నాకు అర్థం అవ్వడానికి కొంత సమయం పట్టింది మనుషుల్లో చాలామంది ఒత్తిడి తమ జీవితంలో ఒక భాగమని నిర్ణయించుకున్నారు ఒత్తిడి మీ జీవితంలో లేదా మీ పనుల్లో భాగం కాదు ఒత్తిడి అంటే కేవలం మీరు మీ శరీరాన్ని మనసుని భావోద్వేగాల్ని మీరు నిభాయించుకోగల సామర్థ్యాన్ని కోల్పోయారు మీ శరీరాన్ని మీ బుద్ధిని లేక మనసుని భావోద్వేగాల్ని ఎలా పెట్టుకోవాలో మీకు తెలియటం లేదు అందువల్లే ఒత్తిడి వస్తుంది ఒత్తిడి అంటే మీ అంతర్గత పార్శ్వాలు రాపిడికి గురవుతున్నాయి ఈ ప్రపంచంలో కావలసినంత ఘర్షణ ఉంది మీరు బయటికి వెళితే ప్రతిరోజు ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు సంఘర్షణలు ఎదురవుతాయి అది ఎలాగూ ఉంది కానీ ఒకసారి మీ అంతర్గత పరిస్థితులు ఘర్షణకు లోనైతే ఇక మీరు చాలా అయోమయ స్థితిలోకి వెళ్తారు మిమ్మల్ని బలహీనపరుస్తుంది చాలామంది మనుషులు దీన్నే అనుభవిస్తున్నారు అది ఎలాగంటే మీ కారుని మీరు ఆయిల్ లేకుండా నడపాలని ప్రయత్నిస్తున్నట్లు ఒక్క పది నిమిషాల్లో ప్రతిదీ ఒత్తిడికి గురవుతుంది లోపలున్నవన్నీ శబ్దాలు చేస్తూ ఉంటాయి ప్రస్తుతం జనమంతా అనుభవిస్తున్నారు అందువల్ల ఎన్నో మానసిక సమస్యలతో బాధపడుతున్నారు నా ఉద్దేశంలో మనుషులు బాధలు పొందుతున్న రోగాల్లో డెబ్బై శాతం వాళ్లు చేసుకున్నవే దాదాపు ముప్పై శాతం జబ్బులు బయట నుండి ఇన్ఫెక్షన్లు లేక అంటువ్యాధులు ఇతర జీవాలు ఇంకా ఇతరమైన వాటి వల్ల వస్తాయి బహుశా అందులో కొన్ని కొంతమందికి పుట్టుకతోనే కొన్ని రకాల బలహీనతలుంటాయి కానీ కనీసం డెబ్బై శాతం రోగాలు మాత్రం మనం చేసుకునేవే వాటిని చాలా సులభంగా తిప్పికొట్టచ్చు దానికి మనం ప్రతి వ్యక్తి మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేయాలి నేను మీకు ఇలాంటి వందల వేల కేసులు చూపించగలను తమ రోగాలను వదిలించుకుని వెళ్లిన మనుషులు నయం చేసుకుని కాదు కేవలం ఒత్తిడి లేని స్థితిలోకి చేరుకోవడం ద్వారా రోగాలను వదిలించుకున్న వాళ్లని ఇప్పుడు నేను భోజనం చేసిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాను నా పల్స్ మీరు పరీక్షిస్తే అది దాదాపుగా యాభై ఐదు అరవై మధ్యలో ఉంటుంది అదే ఒకవేళ నేను భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే అది నలభై లోపల ఉంటుంది కాబట్టి ఇందులో ఒత్తిడి అన్న మాటే ఉండదు సో దిర్స్ నో స్ట్రెస్ వాంట్ ఎప్పుడైతే ఒత్తిడి ఉండదో అప్పుడు ఆ వ్యవస్థను నిర్వహించుకోవడానికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఇప్పుడు వీటిని ధృవపరచడానికి చేసిన పరిశోధనలున్నాయి కేవలం పదిహేను నిమిషాల పాటు చేసే ఒక సాధారణ ధ్యాన ప్రక్రియ వల్ల మీ మెటబాలిజం మీరు మెలకువలో ఉండగానే దాదాపు ఇరవై నాలుగు శాతం తగ్గిపోతాయి మానవ శరీర వ్యవస్థను మరింత సులభమైన రీతిలో పనిచేసే స్థాయికి తీసుకురావచ్చని ఎన్నో పరిశోధనలు తేల్చాయి విపరీతమైన స్థితిలో పనిచేయడం కాదు ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు తమని తాము ఇలా ఉత్తేజపరచుకుని చేయాల్సి ఉంటుంది అవసరం లేదు మిమ్మల్ని మీరు చాలా నెమ్మదిగా ప్రేరేపించుకోవచ్చు నెమ్మదిగా అంటే అర్థం మీరు ఎవరి వెనకాలో ఉండి చేయడం లేదా తక్కువ సామర్థ్యంలో చేయడం అని కాదు మానవ వ్యవస్థను వివిధ స్థాయిల్లో పనిచేసే విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మీరు అంతర్గతంగా ఒక ప్రశాంతమైన స్థితిలో ఉంటే నన్ను నేను ఎలా తయారు చేసుకున్నానంటే ఇలా కళ్ళు మూసుకున్నాను అంటే బయట ప్రపంచం అంతా మాయమైపోతుంది దాని అస్తిత్వమే అసలుండదు మీ వ్యవస్థను మీరు ఎలా ఉంచుకుంటున్నారు అన్నది ముఖ్యం ఇవాళ ప్రపంచ శాంతి దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాంతి కావాలంటే మనిషి తనలో తాను దాన్ని తెలుసుకోవాలి మనం మానవ సమాజాలుగా వేటినైతే చూస్తున్నామో అవన్నీ మనిషి మెదడులో జరుగుతున్న వాటికి అభివ్యక్తీకరణలే మనిషి మెదడులో ఇంత గందరగోళం ఉంటే ప్రపంచంలో శాంతిని ఎలా తెస్తారు అవి ఉత్తి మాటలే అవుతాయి